పెదబాల శిక్షకు స్వాగతం మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించాడు మహాభారత ప్రయోజనము కాని రామాయణ ప్రయోజనము కాని భాగవత ప్రయోజనము కాని ఒక్కటే ధర్మాన్ని అందించాలి భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నూరు కపిల గోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఎవరు చదువుకోవడం మొదలుపెట్టారో ఎవరు వినడం మొదలుపెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగుగాక ధన్యంబయ్య భవత్కులంబు అతి కృతార్థంబయ్య అస్మత్కులంబు అన్యోన్యానుగుణాభిధానముల చితానందమొందన్ వివేకన్యాయాన్వితభుసురోత్తమ జరత్కారు జగన్మాన్య ఈ కన్యాభిక్ష పరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్ నీవు బ్రహ్మచారివి సన్యాసి బ్రహ్మచారి ఇద్దరు భిక్ష పుచ్చుకోవచ్చు నువ్వు బ్రహ్మచారివి కదూ నేను భిక్ష ఇద్దాం అనుకుంటున్నాను ఏమిటో తెలుసా భిక్ష మీది అద్భుతమైన వంశం నిశ్చితార్థం చేసుకునేటప్పుడు ఈ మాటలు చెప్పి చేసుకోవాలి వాళ్ళ వంశం వాళ్ళు చెప్పాలి వీళ్ళ వంశం వీళ్ళు చెప్పాలి రెండు వంశాలు మంచివి అని అక్కడ ఉన్న పెద్దలు విని సంతోషించాలి అప్పుడు నిశ్చితార్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాసుకి చెప్తున్నాడు ఆయన అంటున్నాడు మీ వంశము చాలా గొప్పది మా వంశము చాలా గొప్పది ఇవాళ మా వంశము ధన్యత చెందింది మీ వంశంతో వియ్యం అందడం వల్ల నా చెల్లెలుంది ఆమె పేరు జరత్కారు మీ పేరు జరత్కారుడు ఇద్దరి పేర్లు గుణములు కూడా కలిశాయి అన్నిటికన్నా ప్రధానమేది వివాహంలో అంటే గుణములు కలిగాయి ఆయన గుణం ఎటువంటిదో పిల్ల గుణము కూడా అటువంటిదే అయితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు గుణములు కలిశాయనుకోండి వాళ్ళకి వాళ్ళకి నప్పింది హాయిగా ఉన్నారు అది ప్రధానం ఇద్దరూ కలిసి ఉంటే చాలు కాబట్టి ఇద్దరూ కలిసి ఉంటారు గుణములు ఇద్దరి పేర్లు కూడా కుదిరేయో ఇది విచిత్రం అన్నాడు వాసుకి గుణములే కాదు పేర్లు కూడా కలిసాయి మీ ఇద్దరికి నా చెల్లెలి పేరు జరత్కారు నీ పేరు జరత్కారుడు బాగుంది కదా చక్కగాను కాబట్టి ఈ పెళ్లి చేద్దామా అంటే ఆయన కూడా నేను ఇలాంటి పిల్ల కోసమే వెతుక్కుంటున్నాను తప్పకు కాబట్టి పెళ్లి చేసుకున్నాను కానీ మీరు ఇందులో ఈయన స్వభావంలో ఒక గుణం చూడాలి అది దైవదత్తమో ఇంకొకటో కానీ ఎప్పుడు తనకు నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడిపోవడం ఆయన లక్షణం ఆ జరత్కారుడికి కాబట్టి ఇప్పుడు ఆయన ఇదిగో నీకు పిల్లనిస్తున్నాను స్వీకరించు అంటే ఆయన అన్నాడు తప్పకుండా అని నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను పణిగ్రహణం చేసి నిన్ను నా పత్ని స్థానంలోకి తీసుకుంటున్నాను కనొక్కటి గుర్తుపెట్టుకో ఎన్నాళ్ళు నువ్వు నన్ను అగౌరవపరచకుండా ఉంటావో అంతకాలం మన ఇద్దరం కలిసి ఉంటాం నువ్వు నన్ను అగౌరవపరిచినటువంటి ఉత్తర క్షణంలో నువ్వు మీ అన్నయ్య దగ్గర ఉంటావు నేను తపస్సు చేసుకుంటాను విడిచిపెట్టేయడం అన్న మాట లేదు కదండి నువ్వు నా పత్నివే కానీ మన ఇద్దరం కలిసి ఉంటాం నేను ఆశ్రమంలో ఏదో పాకేసు తపస్సు చేసుకుంటాను నువ్వు మీ అన్నయ్య దగ్గర అంటే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది ఏది మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా ఈయన్ని అగౌరవపరచట్లేదు కదా అన్న విషయాన్ని నిర్ణయించుకుని చేయవలసి అది ఎంత అశిధారావ్రతం అంటే అదేనా మామూలు దాంపత్యమా ఆవిడ అంగీకరించింది పాపం అంగీకరించి వివాహం చేసుకుంది వానుపై నడచునట్ల బాలిక నడునడ నడుంగి భయమున నియమాభీలుడగు పతికి పవళుల్ రేలును ఏమరక పరిచరించుచునుండెన్ కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయన్ని అనువర్తిస్తూ కాలం గడుపుతాడు అనవరత భక్తి బాయక తన పతికిన్ ప్రియము చేసి తద్దయు గర్భం మనురక్తి దాల్చియొప్పెను దినకర గర్భయగు పూర్వ దిక్షతి ఓలెన్ అపారమైనటువంటి అనురాగంతో ఆయన్ని అనుకరించి ఆయనని అనువర్తించిన కారణం చేత భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన అనురాగ ఫలితముగా ఆమె గర్భమును ధరించింది ఇప్పుడు ఆమె గర్భముతో ఉంటే ఎలా ఉందో చెప్తున్నారు నన్నయ్య గారు సూర్య భగవానుడనబడేటటువంటిని బిడ్డని ప్రసవించేటటువంటి పూర్వ దిక్కు తూర్పు దిక్కనే కాంత ఎలా ఉంటుందో అలా ఉంది తూర్పు దిక్కు అన్న కాంత
కడుపులో సూర్యుడు అన్న పిల్లాన్ని పెట్టుకుని ప్రసవించింది అనుకోండి, పుట్టే పిల్లాడు నెత్తుటి గుడ్డు కదండి పుడతాడు, నెత్తుటి గుడ్డు పుడుతుంది అందుకని సూర్యోదయం కూడా ఎర్రగా ఉంటుంది. అంతటి నెత్తుటి గుడ్డుని కడుపులో పెట్టుకున్న పూర్వదిక్కనబడేటటువంటి కాంత ఎలా ఉందో గర్భిణీ అయిన జరత్కారు అలా ఉండిట. ఎందుకు ఆ మాట అన్నాం? అక్కడ సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి, అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు, ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లవాడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశంలో ఒక్క వేరు పట్టుకుని వేలాడుతున్నటువంటి తాతతండ్రులు ఊర్ధలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తాడు సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు, అందుకని పూర్వదిక్కుతో పోల్చారు ఆవిడ్ని. సరే, ఒకనాడు ఆయన కృష్ణాజినాన్ని ఆసనంగా వేసుకుని పడుకుని భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు జరత్కారుడు. సూర్యాస్తమయం అయిపోతుంది, ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం. సంధ్యావందనం గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తారంటే అసలు నిజంగా అది ఒక్కటి చేస్తే చాలండి అలా నియమంగా జీవితంలో. ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ రాత్రి ఏ 10 వస్తాననుకుంటే నియమంగా సంధ్యావందనం చేసి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి, అయ్యా ఈ పూట నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చినటువంటి జలములు కొన్ని తీసి పక్కన పెట్టండి, నేను అక్కడి నుంచి తిరిగి వస్తూనే మీ ఇంటికి వస్తాను, మీరు నాకు తీర్థం ఇచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు నేను భోజనం చేస్తాను లేదా పలహారం చేస్తాను. తప్ప సంధ్యావందనాన్ని మాడడానికి వీల్లేదు. అంత ప్రధానమైన విహితకర్మ సంధ్యావందనం. అందరూ సంధ్యావందనం చేస్తున్నారు, ఈయన నిద్రపోతున్నాడు. పైగా సూర్యోదయ సమయమునందు నిద్రపోకూడదు, నిద్రపోయినా కొంత క్షమార్పణ ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు, సంధ్యావందనం చెయ్యట్లేదు ఒక తప్పు. లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చెయ్యాలి కదా, చేస్తానని నీకు తెలుసు కదా. నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చెరచడం నన్ను అగౌరవపరచడం కాదా మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోంటే? రెండు, నిద్రపోతున్న వాడిని లేపడం కన్నా మహాపాపం లోకంలో ఇంకోటి లేదు. అందుకే నిద్రపోతున్నవాణ్ణి నిద్ర లేపితే ధర్మకార్యం చెప్పి నిద్ర లేపాలి. ఏదో ధార్మికమైనటువంటిది ఏదో చెప్పాలి, చెప్పి నిద్ర లేపాలి. ఏది ధర్మం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపాన్ని తీసుకెళ్ళి నిద్ర లేపిన వాడి ఖాతాలో వేస్తారు. ధర్మకార్యం అనగా దైవకార్యం అనకే నిద్ర లేపాలి. అందుకే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టరశాబ్దూల కర్తవ్యం దైవమాన్నికం. రాముణ్ణి లేపితే ఎందుకు లేవాలో కారణం చెప్పి లేపాడు విశ్వామిత్రుడు, ఈశ్వరుడు పడుకున్నాడని తెలిసిన. కాబట్టి కారణం చెప్పాలి, సంధ్యావందనానికి లేపాలి ఇప్పుడు నేను ఈయన్ని. కాబట్టి ధర్మలోపం జరగదు, లేపితే తప్పు కాదు. కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడితే? సరే, నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడినా పర్వాలేదు నాకు, ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిందని అయ్యాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని ఆయన నిద్రలేపి ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారయ్యా, నువ్వు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, లేవండి నిద్ర అంది ఆవిడ. అంటే ఆయన వెంటనే దిగ్గున నిద్రలేచారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా అండి, ధర్మము ఎంత గొప్పదో చూపించడం కోసం. అసలు ఇంట్లో అలా నిద్ర లేపడం అన్నది ఒక్కటి అలవాటైతే ఇల్లంతా బాగుంటుంది. భార్య భర్తని లేపినా భర్త భార్యని నిద్ర లేపినా ధర్మం చెప్పి నిద్ర లేపాలి. కాబట్టి ఇప్పుడు ఆయన లేచన్నాడు, దేనికి లేపావు నిద్రపోతున్నవాణ్ణి? నిద్రపోతున్నవాణ్ణి లేపడం తప్పని నీకు తెలీదా, నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. అంటే ఆవిడంది, కాదు ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యాలి మీరు. కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను, ఇందులో అగౌరవం ఎక్కడుంది? ఆయన ఏమన్నాడో తెలుసా అండి, ఇనుడస్తమింపబోగిన అనగా బోధింపవలెనన్నప్పుడు నా మేల్కనునంతకు నుండక ఇనుడొనరగా అస్తాత్రికేగ నోడడే చెప్పుమా. ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే, ఎంత ధైర్యం సూర్యుడికి. జరత్కారుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా, ఆయనకి ధర్మలోపం వస్తుంది. కాబట్టి జరత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించని సూర్యుడు ఉండిపోతాడంతే, నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది, నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించాడు.
నా గురించి సూర్యుడు అంత భయపడతాడు. సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు నువ్వు నిద్రలేయని నన్ను లేపావు అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు. ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఏమి ప్రారంభం, ఎవరైనా ఊహిస్తారా? అది ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పైగా చెప్పాడు, నువ్వు బెంగ పెట్టుకో, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళో అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు, మన జన్మ తరించింది. మహాతేజోవంతుని యొక్క కుమారునకు నేను తల్లినయ్యాను, నా జన్మ సార్థకత పొందిందని తృప్తి పొందించేవారు వాళ్ళ రోజుల్లో. కాబట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పూర్ణతేజుడు అపగత పాపుడు అపాకృత భవాను బంధుడు నిజ మాతా పితృపక్ష ప్రబల భయాపహుడు ఆస్తీకుడు ఉదితుడై పెరిగే ప్రభన్. ఆ పిల్లవాడు ఆస్తీకుడు అనబడేటటువంటి పేరుంచబడిన పిల్లవాడు ఆ జరత్కారు యొక్క గర్భంలో నుండి పుట్టాడు. ఆయన పూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అసలు పాపము తనకి అంటనివాడు, భవబంధములకు చిక్కనివాడు. పుడుతూనే అటు తల్లి వేపు వాళ్ళని ఇటు తండ్రి వేపు వాళ్ళని కూడా తరింపచేసినవాడు. ఎందుకని? ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని విరాలాడుతున్న వాళ్ళు వర్ధలోకాలకు వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువుకి పిల్లాడు పుట్టాడు కాబట్టి ఈయన వలన సర్పయాగంలో పడిపోయేటటువంటి పాములైన మేనమామలందరూ బతుకుతారు. కాబట్టి పుట్టి పుట్టడంతోనే అసలు ఏ తపస్సు చెయ్యకుండానే ఇరు వంశాలను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు ఆస్తీకుడు. ఆయన చ్యవనసుతుడైన ప్రమతితో చదివే సకల వేద వేదాంగంబులు నిజ విమల బుద్ధి నిరిగే సకల శాస్త్రంబుల ఎల్లయందు అధిక సాత్వికుడు ఆస్తీకుడు అనగజనులు. ఆయన చ్యవనుని యొక్క కుమారుడైనటువంటి ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాడు. మీతో నేను ప్రారంభం చేసినప్పుడు భృగువంశంలో పుట్టినటువంటి భృగువు పులోమ అనేటటువంటి తన భార్యని అగ్నిశాలలో అగ్నిని రక్షిస్తుండని చెప్పి స్నానానికి వెడితే పులోముడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అగ్నిహోత్రుణ్ణి ఈమె ఎవరు అని అడిగి ఆ పులోమని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతుంటే పంది రూపంలో ఆమె గర్భం నుంచి జారిపడిన చ్యవనుడు కన్నులు తెరిచి చూసినంత మాత్రం చేత ఆ పులోముడన్న రాక్షసుడు మరణిస్తే ఆమె పిల్లాన్ని ఎత్తుకుని వధూసరా అని ఆవిడ కన్నుల వెంట కారిన నీరు నదిగా మారితే బ్రహ్మగారు దానికి పేరు పెడితే ఆవిడ తిరిగొస్తే ఎవరు చెప్పారు నువ్వు పులోమ అని అడిగితే అగ్నిహోత్రుడు అంటే అగ్నిహోత్రుడు సర్వభక్షకుడవుతాడంటే బ్రహ్మగారు వచ్చి నువ్వు సర్వభక్షకుడైనా పవిత్రుడుగానే ఉంటావంటే ఆ పుట్టినటువంటి చవరుడు అనేటటువంటి పిల్లవాడు శర్యాతి యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకుంటే ఆ చవరునికి సుకన్యకి కలిపి ఇదిగో ఇప్పుడు ఈయన చదువుకున్నటువంటి ప్రమతి అనబడేటటువంటి పిల్లవాడు పుడితే ఆ ప్రమతికి ఘృతాచికి కలిపి పుట్టినటువంటి వాడు రురుడైతే ఆ రురుడు విశ్వావసువు మేనక కలిసినప్పుడు పుట్టినటువంటి పిల్లయైన ప్రమద్వర స్థూలకేశుడు అనేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు ఆమెని పాముకరిస్తే పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు ఆయన తన తపస్సు ధారపోస్తానంటే దేవదూత వచ్చి మాట్లాడితే తన ఆయుర్దాయంలో సగభాగం ఇస్తే ప్రమద్వర బతికితే ప్రమద్వరని పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్రపెట్టి కొడుతుంటే ఒక పొదలో డుండుబం అనేటటువంటి ఒక వృద్ధపాము కనపడితే ఆ విషం లేని పాము పైకి లేచి నేను సహస్రపాదుడు అనేటటువంటి మునిని ఖగముడు అనబడేటటువంటి నా స్నేహితుడి మీద గడ్డిపావుని వేయడం వల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు విషం లేని పాముమై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని ఆయన రురుడికి ధర్మమంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకుని ఆయన హింసాకార్యాన్ని విడిచిపెడితే అదిగో ఆ రురుణ్ణి చూసినటువంటి ఆ సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తీకుడు సర్పయాగాన్ని ఆపాడు నువ్వు పాముల్ని చంపుతావేరా అన్నాడంటే శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తీకుడు అని అడిగితే వినతా కదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తీకుడి వరకు కథ వచ్చింది. ఈ ఆస్తీకుడు చ్యవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకి వెడుతోంది. పరీక్షన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్ళి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడు అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఒకసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని.
అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకొను పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామముల్ తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్పత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణి గణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని? పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్, పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్కి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడనబడేటటువంటి ఋషి యొక్క మెళ్ళలో చచ్చిపోయిన పావునీశాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది, అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాట రాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరీక్షయమునను దయించి ప్రథ పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం, కురువంశంలో ఉన్నటువంటి వాళ్ళే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షితే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామ కాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకొని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాతయ్యైన ధర్మరాజు తొడ మీద కూర్చొని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి పట్టి చూస్తుంటే ఆయన్ని దేవరాతుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తాడని పరీక్షిత్ అని పిలిచారు. ధర్మార్థకామములు తప్పక చలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు. నీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థకామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చొని పాదపీఠం మీద పాదం పెడితే అన్యదేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు. కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడీ కనబడితే ఆ లేడీని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారమంతా వెనకబడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడీని వేటాడి తీసుకొస్తానని లేడీ వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగిలినటువంటి లేడీ పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడీని వెంట తగిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీకమాక్తిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నీటికి 7వ రాజు తక్షకు యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురమునందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షిత్తో తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నామని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు, కోపం వచ్చినటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను,
అదిగో ఆ మూపురం మీద పాము తీశానో నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు ఆ పరీక్షిత్తు చేసినటువంటి దుష్కృత్యానికంటే క్షమీకుడు చూసి ఎంత పని చేశావురా చంద్రవంశంలో పుట్టినవాడు మహాపురుషుడు రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు అందర్నీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు దీనివల్ల లోకమంతా పాడైపోదా కోపం అనేది రానేకూడదు కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు క్రోధమ తపముంచరచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి చెన్నే క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది క్రోధము వలన అణిమాది సిద్ధులు గుణములు అన్నీ నశించిపోతాయి క్రోధము ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు క్షమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభమునతో యముల భట్టుల అధ్రువంబులకు ఇవి ఎల్లన్ క్షమలేని తపసితనమును ఓర్పు లేనటువంటి తపస్సు అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది పగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు పగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు